తాండూరు పట్టణంలో కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని తాండూరు పట్టణ సీఐ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ స్టేజ్ లో ప్రవేశించి ప్రమాదకరంగా మారిందని చెబుతూ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్, శ్రవంతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ కరోనా వస్తుందంత మళ్ళా అంతా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది. మీలాంటి వల్ల అప్పుడు పని దొరకవు, మీకు పనులు దొరకవు. ఇక లాక్డౌన్ వస్తే అర్థమవుతుందా? మీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. చేతులు కాలినాక ఆకలి పట్టుకున్న వాళ్ళ సామెతలో మళ్ళా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ అనేది బాధపడ్డారు. ఒక బ్రెజిల్ దేశంలోనే నిన్ను ఒక్కరోజే 3500 మంది చచ్చిపోయారు. చాలా భయంకరంగా ఉంది. ఈ రెండోసారి వచ్చే కరోనా చాలా భయంకరంగా. చిన్నపిల్లలందరూ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్న నుంచి కూడా నిన్న కూడా వీడియో పెట్టడం జరిగింది. కరోనా దృష్ట్యా మరి కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ రూపంలో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. ఆల్రెడీ బ్రెజిల్లో అయితే ఒక్క రోజులోనే దాదాపు 3500 మంది చనిపోయారనేది ఒకసారి గుర్తుంచుకోండి. చాలా భయంకరంగా వ్యాపిస్తున్నది. ఫస్ట్ మొదటి వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉన్నది. చిన్నపిల్లగాళ్ళు కూడా వస్తున్నది. ఇది మరణాల రేటు కూడా చాలా పెంచుతున్నది. ఇంకా మన తాండూరు వాసులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ దానికంటే కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కనుక సెకండ్ వేవ్ వచ్చి మన తాండూరులో విరుచుకోబడితే మాత్రం కాపాడటం చాలా కష్టం. ముందు జాగ్రత్తలను మించి ఈ ప్రపంచంలో ఏం లేదు. ప్రాణానికి మించింది ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రాణానికి విలువనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మరి మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్లు పాటిస్తూ మరి అదేవిధంగా సభలు సమావేశాలు పెట్టుకోకుండా, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించుకోకుండా, అదేవిధంగా ఏదైనా గుంపుగా ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళు పేరంటాలు కానీ మరి ఎక్కడ కూడా గుమికూడకుండా మరి ఈ సెకండ్ వేవ్ని మనం అందరం కలిసి ఒక ప్రణాళిక